ప్రత్యేకంగా మీటింగులు ఎందుకు మేడం? అసలెందుకు పిలిచారు మేడం? నేనిక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేస్తా మేడం. కేవలం ఇది వైసీపీ మీటింగ్ మాత్రమే, ఇది రెవెన్యూ సమీక్ష కాదు. నా చావుకి ఆ నలుగురే కారణం అంటూ బాధితుడు మహబూబ్ బాషా శుక్రవారం అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రావణ్ కుమార్ తన భూమిని ఆక్రమించడంటూ ఓ బాధితుడు మహబూబ్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు. తన సమస్యను ఎమ్మెల్యేకు చెప్పుకునేందుకు వస్తే అవకాశం ఇవ్వలేదని వాపోయాడు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ బాధితుడు మహబూబ్ బాషా పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా బాధితుడిని లాగి బయటకు పడేసి కార్యాలయం తలుపులు వేసేశారు. ఆర్టీఓ కర్ణకుమారి, తహసీల్దార్ హేమంత్ కుమార్ భారీగా లంచాలు తీసుకుని రికార్డులు తారుమారు చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బాధితుడి ఆవేదన వినకుండా బయటకు గెంటేసి తలుపులు మూసేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. ఇది ఎంత పాలన సార్? ఇది నీ ఎంత పాలన?
తూతూ మంత్రం. ఇక్కడ రెవెన్యూ సదస్సు లేదు, కొంగు లేదు, రేపెట్టిన ఎవరు రావద్దు. ఇక్కడ వాళ్ళ వాళ్ళ బాధ్యతలకు మాత్రం అన్యాయం జరుగుతుంది. వాళ్ళు పిలుచుకున్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది సార్. ధన్యం సార్. సామరస్యానికి, సహృదయానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకే రంజాన్ పండుగ. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. మీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మంచుకంటి రామస్వామి.